రైతన్నలందరికీ నమస్తే. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ ఖరీఫ్ మాసం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఎవరైతే రైతులు ఉన్నారో కూరగాయలు సాగు చేసేటటువంటి రైతులు అయితే మనకు బాగా ఒక 8 సంవత్సరాల క్రితం మనకు అంతరించిపోయినటువంటి జాతులు అంటే అంతరించిపోయినటువంటి జాతులు కూరగాయలలో సుక బాగా జాతులు ఉన్నాయి కాబట్టి మనము మన పెరటి తోటలల్లో ముందుగా ఇంతకు ముందు ఒక బీరకాయ వేసుకునే వాళ్ళం ఆ బీరకాయని నేతి బీర అంటాం అంటే నేతి బీర అంటే మనకు బీరకాయ చిన్న గుత్తులు గుత్తులు వస్తది ఆ బీరను కూడా ఈరోజు మన ఆగ్రోస్ రైతు సేవ కేంద్రాలకు తెప్పించడం జరిగింది కాబట్టి కూరగాయలు సాగు చేసేటటువంటి రైతులు ఎవరైతే ఇప్పుడు రైతు బజార్లో అమ్ముకునేటటువంటి రైతన్నలు ఉంటారో లేదంటే మనకు డైరెక్ట్ హోల్సేల్ వ్యాపారం చేసే రైతులు కూడా ఉంటారు కాబట్టి ఆ రైతులకు మనకు నేతి బీర కూడా తెప్పించడం జరిగింది కాబట్టి మంచి తక్కువ ధరలో ఈ నేతి బీర కూడా బీరకాయ విత్తనాలు మన ఆగ్రో ద్వారా సప్లై చేస్తున్నాం కాబట్టి మన రైతు బజార్లో కూడా ఈ నేతి బీర కూర్చొని గనక మనకు అమ్ముతే మంచి మార్కెట్ ప్రైస్ ఉంటది రైతు బజార్లో కూడా ఎందరో మంది మనకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ గాని తర్వాత మనకు ఫ్రెష్ కూరగాయలు రైతులే నేరుగా కటింగ్ చేసి రైతు బాల్లోకి తెస్తారనేటటువంటి అందరికీ అవగాహన ఉన్నది కాబట్టి రైతు బాల్లోకి ఎక్కువ కస్టమర్స్ వస్తారు కాబట్టి మీరు ఒకే విధమైన కల్టివేషన్ చేయకుండా రకరకాల కొత్త కొత్త పంటలు కల్టివేషన్ చేస్తే బాగుంటుంది కాబట్టి ఎవరన్నా రైతులు మా దగ్గరికి వచ్చి మంచి సలహాలు సూచనలు ఇస్తాం కొత్త పంటలు వేసుకుంటా అంటే కొత్త విత్తనాలు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి మా దగ్గర జీకే సీడ్స్ వారి ఈ నేతిబీర చెప్పడం జరిగింది అలాగే మన దగ్గర ఈ స్టార్ ఫీల్డ్ వారి మనకు స్టార్ ఫీల్డ్ కంపెనీ వారి 202 డింపుల్ 202 అనేటి మిర్చి చిల్లీ ఉన్నది గ్రీన్ చిల్లీ తర్వాత అదే కంపెనీకి చెందినటువంటి అద్భుత్ వెరైటీ ఇది కూడా గ్రీన్ చిల్లీ ఉన్నది కాబట్టి రైతులకు ఏమంటే మనకు మెయిన్ వైరస్ అటాక్ ఎక్కువ ఉంటుంది చిల్లీలు కాబట్టి ఈ వైరస్ ను తట్టుకునేటటువంటి వెరైటీలు కాబట్టి రెండు ఈ డింపుల్ 202 అద్భుత్ ఈ రెండు వెరైటీలు వైరస్ ను తట్టుకుంటాయి కాబట్టి రైతన్నలు ఎప్పుడు వేసిన వెరైటీలనే వేయకుండా మంచి మార్కెటింగ్ కూడా ఉంటది అంటే ఏదో దొడ్డు ఉంటారు కాయ వెరైటీ ఉంటారు అని చెప్పకుండా మంచి కాత ఉంటది ఒకసారి మీరు చూడొచ్చు కూడా మంచి కంపెనీ మంచి వెరైటీలు కాబట్టి ఈ చిల్లీలు కూడా వేసుకోవడం ఉత్తమం అంతేకాకుండా ఇప్పుడు మనకు అరిషిడికి బదులు బాగుమంది రైతులు ఇప్పుడు మనకు బ్రింజల్ శతాబ్ది వెరైటీ వేస్తుండ్రు అంటే ఇప్పుడు మార్కెట్ లో ఒక మంచి ప్రైస్ ఉన్నది మంచి వెరైటీ శతాబ్ది విత్తనాలు కూడా మన దగ్గర కలవు కాబట్టి ఎవరైనా రైతులు మాకు కావాల మంచి సజెషన్లు సలహాలు సూచనలతో మేము ముందుకెళ్తాం అనుకునే రైతులు మా అగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని బోరాజీని సంప్రదించి మా దగ్గర నాణ్యమైన విత్తనాలు పొందవచ్చు.